Check, we get a microphone check, give it a microphone, I make them make get a microphone dead. Don't snap to me, newbie. I could truly be moody. I could have played the fucking grinch in the movies. I've been a uh, part time shadow cat, part time. That is not a guy that I would ever want to try to battle rap. Snap, come on, friends. Hello, Naru. Welcome back to Shivdek TV, TV channel. Iroju Monaika video. Hello. మన యొక్క ఓన్ ఫొటోస్ని ని స్క్రీన్ సేవర్గా ఏ విధంగా పెట్టుకోవాలి మనకు వియ్యూ అలరా కానీ వివ్యూ ప్రీమియం కానీ మనకైతే ఆప్షన్ అయితే లేదు సో ఒకసారి మనం సెట్టింగ్స్ లోకి వెళ్తాం ఆప్షన్ ఎందుకు లేదో మీకైతే చూపిస్తాను అండ్ ఫస్ట్ వచ్చేసరికి డివైస్ రిఫరెన్స్ వెళ్ళాలి డివైస్ రిఫరెన్స్ వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ స్క్రీన్ సేవర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడికి వెళ్ళిన తర్వాత స్క్రీన్ సేవర్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు మీరైతే చెక్ చేయండి ఫస్ట్ నేను చెప్పక ముందు దానికంటే మనకి ఒక త్రీ ఆప్షన్స్ మాత్రమే కనబడతాయి కలర్స్ బ్యాక్డ్రాప్స్ టర్న్ స్క్రీన్ ఆఫ్ ఈ యొక్క త్రీ ఆప్షన్స్ అయితే కనబడతాయి ఇప్పుడు ఏదైతే మీకు టూ ఈ టూ ఆప్షన్స్ మీరు చూస్తున్నారో అవి వచ్చేసరికి ఇప్పుడు నేను ఎనేబుల్ అయితే చేయడం అయితే జరిగింది మరి ఇక టూ ఆప్షన్స్ని మనకి ఏ విధంగా ఎనేబుల్ చేసేసుకోవాలి ఏ విధంగా మనం అండ్ మన యొక్క ఓన్ ఫొటోస్ని స్క్రీన్ ఎవరిగా పెట్టుకోవాలి అనే దాని గురించి మన యొక్క వీడియోలు అయితే ఉంటుంది నాట్ ఓన్లీ అండ్ ఫొటోస్ ఫ్రెండ్స్ మన యొక్క వీడియోస్ని కూడా అండ్ స్క్రీన్ సెవర్గా అయితే పెట్టేసుకొని ప్లే చేసుకోవచ్చు అనమాట అది ఏ విధంగా అనే దాని గురించి రోజు అయితే మనమైతే చూద్దాం నాట్ ఓన్లీ ఫొటోస్ వీడియోస్ కూడా అయితే ప్లే అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు చెప్పే పత్తి ద్వారా అండ్ దానికి ఏం చేయాలంటే సింపుల్ గా ఫస్ట్ వచ్చేసరికి యొక్క వీడియోని అయితే లైక్ చేయండి ఆయన వీడియోని అయితే షేర్ చేయండి ఆయన ఈ యొక్క వీడియోని చూస్తూ అలాగే ఉండిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైక్ అయితే క్లిక్ చేయండి ఏ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ కొంచెం అభివృద్ధిలోకి అయితే వెళ్తుండేది మీ యొక్క ప్రోత్సాహకరంతో మరి లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం మరి లెట్స్ గెట్ స్టార్ట్ ఫ్రెండ్స్ మన ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మీకు అయితే కనబడుతుంటాయి టీవీ స్క్రీన్ సేవర్ యాప్ ఇది వచ్చేసరికి నేను డౌన్లోడ్ చేశాను అండ్ అదేవిధంగా ఫోటో గ్యాలరీ అండ్ ఈ యొక్క యాప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యాప్ అనమాట అండ్ ఈ యొక్క యాప్ నుంచే మనకు చాలా చాలా విచిత్రాలు అయితే జరగబోతున్నాయి అండ్ మన యొక్క విచిత్రం ఏంటంటే ఇది వచ్చేసరికి అండ్ దీన్ని పక్కకైతే పెట్టండి అండ్ మనకు వచ్చేసరికి ఈ యొక్క గూగుల్ ప్లే స్టోర్ అయితే ఉంది కదా గూగుల్ ప్లే స్టోర్ లో ఆయన మన యొక్క యాప్ అయితే మనమైతే డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు అండ్ జస్ట్ మీరు సర్చ్ వాళ్ళకి అయితే వెళ్ళండి సర్చ్ వాళ్ళకి వెళ్ళి కమాండ్ అయితే ఇవ్వండి స్క్రీన్ సేవర్ స్క్రీన్ సేవర్ యా కమాండ్ చేసుకుంది కమాండ్ చేసుకుని ఫోటో గ్యాలరీ అనేది ఓపెన్ అయింది ఫస్ట్ అదే వచ్చి రావడం అయితే జరిగింది ఆల్రెడీ అయితే ఇన్స్టాల్ అయితే చేశాను చాలా చక్కగా అయితే వర్క్ అయితే అవుతుంది మనం ఇంకొక యాప్ అయితే చూశాను అండ్ అది కూడా ఏదైతే మీరు చూసారో టీవీ స్క్రీన్ సేవర్ ఇక్కడ కనబడుతుంది కదా ఇది కూడా డౌన్లోడ్ చేశాను డౌన్లోడ్ చేసిన దానికన్నా తర్వాత అండ్ దీనికంటే మనకు ఏదైతే మనకు ఫోటో గ్యాలరీ స్క్రీన్ సేవర్ యాప్ అయితే ఉందో అది చాలా మనకు ఆప్షన్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఈ యొక్క యాప్ ఓపెన్ చేస్తాను చూడండి ఈ యొక్క యాప్లో అయితే ఏం లేదు సింపుల్ గా ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత మనకు పెన్ డ్రైవ్ అయితే ఉంటుంది కదా ఆ పెన్ డ్రైవ్ నుంచి మాత్రమే అండ్ మన యొక్క ఏమేజ్ చేయదు స్క్రీన్ సేవర్గా అయితే తీసుకుంటది అంతే తప్పించి ఎప్పుడైతే పెన్ డ్రైవ్ అయితే రిమూవ్ అయితే చేస్తామో అప్పుడు మనకు స్క్రీన్ సేవర్ అనేది ఆప్షన్స్ అయితే అనమాట అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది స్క్రీన్ సేవర్ ఇది అయితే పక్కకైతే పెట్టండి ఫ్రెండ్స్ అండ్ వద్దు అసలు అండ్ ఇప్పుడు ఏదైతే మనకు నెక్స్ట్ యాప్ అయితే ఉందో ఫోటో గ్యాలరీ ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ అది మనకు అఫీషియల్ ప్లే స్టోర్ లో మనకు లభిస్తుంది కాబట్టి మీకు ఎలాంటి సందేహం లేకుండా ఫోటో గ్యాలరీ యాప్ అయితే డౌన్లోడ్ చేసేసుకోండి డౌన్లోడ్ చేసేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ చాలా చాలా విధాలుగా అయితే చెక్ చేశాను అండ్ ఏదైతే మూడు వేల రెండు వందల పంతొమ్మిది ఫొటోస్ అయితే ఉన్నాయో ఈ యొక్క ఫొటోస్కి నా యొక్క అండ్ గూగుల్ ఫొటోస్ అని చెంది అనమాట ఇది ఆన్లైన్ నాసా ఇమేజ్ అయితే ఏవైతే ఉంటాయో ఆ నాసా ఇమేజ్ నుంచి డౌన్లోడ్ చేయడం అయితే జరిగింది మనకు డైరెక్ట్ ఆన్లైన్ త్రూ మాత్రమే ప్లే అవుతుంటాయి అన్నమాట ఇవి వచ్చేసరికి మనకు నెట్ ఉంటే అక్కడి నుంచి మనకు నాసా ఇమేజ్ అయితే ప్లే అవుతూ ఉంటాయి అనమాట అండ్ అదే విధంగా వెళ్ళిన వెళ్లినైతే ఇది వచ్చేసరికి పెన్ డ్రైవ్ నుంచి ఇది వచ్చేసరికి నేను అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ లో అయితే ప్లే ఆ పేస్ట్ అయితే చేశాను కాకపోతే తీసుకుంటలేదు ఇదొకటి అంత వర్క్ అయితే చేయట్లేదు అనమాట అండ్ బ్యాగ్ అయితే వెళ్ళండి ఇవన్నీ మీకు అవసరం లేదు ఆల్రెడీ యాప్స్ అనేవి ఇవన్నీ వచ్చేసరికి మనకు ఇక్కడ సెట్టింగ్స్ లో అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట అండ్ సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళండి సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్ లో వెళ్ళిన తర్వాత మనకు ఫోటోస్ సోర్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా ఫోటో సోర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకు కొన్ని సోర్సెస్ అయితే అడుగుతాయి ఫ్రెండ్స్ మన యొక్క ఫొటోస్ ప్లే కావాలంటే కొన్ని సోర్సెస్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ డ్రాబాక్స్ అంటే మీరు డ్రాబాక్స్ అకౌంట్ ఉంటే డ్రాబాక్స్ లో ఫొటోస్ ఉంటే ఇక్కడ నుంచి మనం సైన్ ఇన్ అవీ అండ్ మన యొక్క డ్రాబాక్ నుంచి ఫోటోస్ ప్లే అయితే చేసేసుకోవచ్చు త్రూ ఆన్లైన్ ద్వారా అండ్ ఎక్స్టర్నల్ డివైస్ అంటే మీరు ఒక హార్డ్ డిస్క్ కానీ పెన్ డ్రైవ్ కానీ ఆల్రెడీ పెన్ డ్రైవ్ అయితే ఉంది పెన్ డ్రైవ్ పెట్టేసాను పెన్ డ్రైవ్ పెట్టేసిన తర్వాత మేనేజ్ కంటెంట్ అనేది చేసుకోవచ్చు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత అండ్ ఇవన్నీ క్లిక్ అయితే చేయండి చేసిన తర్వాత మేనేజ్ సేవర్ ఆల్బమ్స్ మీ యొక్క పెన్ డ్రైవ్ అయినా కానీ అండ్ అదే విధంగా హార్డ్ డిస్క్ అయినా కానీ అక్కడ మీకు ఎన్ని ఫోటోస్ అయితే ఉంటాయి ఫోటోస్ ని మేనేజ్ అయితే చేసేసుకోవచ్చు ఓకేనా అండ్ బ్యాంక్ అయితే వెళ్తున్నాను బ్యాంక్ వెళ్ళిన తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఇంకో చూడండి మీ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ లో ఏమైనా వీడియోస్ అయితే ఉన్నాయనుకోండి అండ్ ఇక్కడ వీడియోస్ ఇన్క్లూడ్ వీడియోస్ ఇన్ స్క్రీన్స్ ఎవర్ ఆన్ అయితే ఉంది కదా ఆన్ చేసుకుంటే మీ యొక్క పెన్ డ్రైవ్ నుంచి కూడా ప్లే అయితే జరుగుతుంటాయి వీడియోస్ అనమాట అండ్ ఆఫ్ చేసేసుకుంటే ప్లే అయితే అవవు మీ యొక్క వీడియోస్ అంటే మీరు పెన్ డ్రైవ్ పెట్టేసుకోండి కూడా మీ యొక్క చిల్డ్రన్స్ ఫొటోస్ గానీ చిల్డ్రన్స్ వీడియోస్ గానీ ముద్దు ముద్దుగా అయితే ఉంటాయి కదా ఆ యొక్క ఫొటోస్ని ని మనం అయితే ఇక్కడ అండ్ ప్లే అయితే చేసుకోవచ్చు ఆన్ చేసేస్తున్నాను మీకు చూపిస్తాను అండ్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను అండ్ ఆల్రెడీ ఇక్కడ ఫేస్బుక్ అయితే ఉంది ఫేస్బుక్ నుంచి కూడా మనం అకౌంట్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు యాడ్ చేసుకొని సైన్ ఇన్ అయ్యి మన ఫేస్బుక్ లో ఉన్న ఫొటోస్ కూడా మనం అయితే ఇక్కడ తీసేసుకోవచ్చు ఫ్యాన్ ఆట్ అయితే ఉంది ఇది అంతగా నాకైతే లేదు నా దగ్గర ఎలాంటి అండ్ కోడి యాప్ కానీ అవన్నీ కానీ అకౌంట్ అయితే లేదు సో దాన్ని అయితే పరిగణలోకి తీసుకుంటలేదు మీ ఇష్టం మీరు ఒకళ్ళు కావాలనుకుంటే మాత్రం దాన్ని కూడా పరిగణలోకి తీసేసుకొని మీ ఇష్టం ఉన్నట్టు చేసి చూసుకోవచ్చు ఇక్కడ ఫ్లిక్కర్ అయితే ఉంటుంది ఫ్లిక్కర్ కూడా నాకు అకౌంట్ లేదు అండ్ అదే గార్డియన్ అయితే ఉంది అది కూడా నాకు అకౌంట్ లేదు గూగుల్ ఫొటోస్ నుంచి కూడా మనం అయితే యాడ్ అయితే అవ్వచ్చు ఆల్రెడీ మీరు అండ్ గూగుల్ ఫొటోస్ అంటే మీకు ఆల్రెడీ మీరు దీంట్లో మనకు ఒక అకౌంట్ అయితే ఇచ్చి ఉంటారు వాయిస్ కమాండ్ ఇవ్వడానికి కూడా మనకు గూగుల్ తోటి మనం ఇక్కడ లాగిన్ అవుతాం మన యొక్క టీవీలో కదా అండ్ ఆ యొక్క ఆ యొక్క మెయిల్ ఐడి నుంచి మనం ఇక్కడైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది లేకపోతే మీరు ఇంకేమైనా మెయిల్ ఐడీస్ ఉన్నా గానీ ఆ యొక్క మెయిల్ ఐడీస్ నుంచి కూడా ఇక్కడైతే లాగిన్ అయితే అవ్వచ్చు నేను వచ్చేసరికి ఆల్రెడీ నాకు ఏదైతే టీవీలో మెయిన్ ఐడి అయితే ఉందో ఆ యొక్క మెయిన్ ఐడి నుంచి ఇక్కడ లాగిన్ అవడం అయితే జరిగిందనమాట అండ్ బ్యాక్ వచ్చాను ఇక లోకల్ లోకల్ అంటే వచ్చేసరికి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ కొన్ని ఫొటోస్ అనేది అండ్ ఇంటర్నల్ స్టోరీలో లో షేర్ చేశాను చెప్పాను కదా ఆ యొక్క షేర్ చేసిన ఫొటోస్ ఇక్కడ నాకైతే కనపడలేదు పిక్చర్ లో అండ్ ఇక్కడ చూడండి జీరో పిక్చర్స్ అయితే కనబడుతున్నాయి సో అందుకని ఇక్కడ ఇది ఒకటి వర్క్ అయితే కావట్లేదు అనమాట నేనైతే బ్యాంక్ అయితే వెళ్తున్నాను నాసా నాసా ఫొటోస్ మీకు చూపించాను అండ్ ఆన్ చేయవచ్చు ఫోటో ఆన్ ది డే అండ్ తర్వాత ఒకసారి మేనేజ్ అయితే చేసుకోవచ్చు నాసా ఫొటోస్ ఏ విధంగా రావాలనే దాని గురించి కూడా అండ్ ఒకసారి చెక్ చేయండి క్లీన్ గా అండ్ నెట్వర్క్ మీకు నెట్వర్క్ ఏమైనా ఉంచి ఉంచి కూడా మీ సర్వర్ నుంచి కూడా మనం అయితే ఫోటోస్ అయితే ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు అనమాట ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి మీరు సోర్సెస్ నుంచి ప్లే అయితే చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి స్క్రీన్ సేవర్ సెట్టింగ్స్ స్క్రీన్ సేవర్ సెట్టింగ్స్ లో వచ్చేసరికి కస్టమైజ్ చేసేసుకోవచ్చు అండ్ కస్టమైజ్ చేసుకునే ముందు వచ్చేసరికి అండ్ ఇక్కడ ర్యాండమ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఇక స్మార్ట్ ర్యాండమ్ అంటే మనకు పెన్ డ్రైవ్ లో ఉన్నా కానీ అండ్ అదేవిధంగా ఇంకా హార్డ్ డిస్క్లో ఉన్నా కానీ అండ్ అదేవిధంగా మనకు గూగుల్ ఫొటోస్ అయితే ఉంటాయి కదా గూగుల్ ఫొటోస్ నుంచి కూడా మనకు ర్యాండమ్గా అయితే ఫొటోస్ అయితే తీసుకుంటుంది వీడియోస్ కూడా తీసుకుంటుంది ఇక్కడ ఆఫ్ చేయండి ఆఫ్ చేస్తే మాత్రం ర్యాండమ్గా అయితే తీసేసుకోవచ్చు నేను అయితే ఆన్ చేశాను ఆటోమేటిక్గా ర్యాండమ్గా అయితే తీసుకుంటుంది మీరు ఎప్పుడైతే పెన్ డ్రైవ్ హార్డ్ డిస్క్ కానీ రిమూవ్ అయితే చేసుకుంటారో ఈ ఆప్షన్స్ అయితే తీసుకోదన్నమాట అండ్ ఇప్పుడు నేను పెన్ డ్రైవ్ అయితే పెట్టాను కనెక్ట్ చేసేసాను అనమాట అండ్ ఇక్కడ ఒకసారి కస్టమైజ్ అయితే వెళ్ళండి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళేస్తుందో ప్రివ్యూ కొట్టండి ప్రివ్యూ కొట్టినట్లయితే మనకు ఇక్కడ ఇక్కడ చూపిస్తారు ఇది వచ్చేసరికి మనకు ఏదైతే గూగుల్ ఫొటోస్ అయితే గూగుల్ ఫోటో నుంచి ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట ఈ యొక్క ఫొటోస్ అండ్ నెక్స్ట్ కూడా చెక్ చేద్దాం నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ప్రెస్ రిలీజ్ ఇక్కడ వచ్చేసరికి ఇది వీడియో అనేది ఎక్కడైతే ఉంది మనకు అండ్ పెన్ డ్రైవ్ అయితే ఉంది కాబట్టి పెన్ డ్రైవ్ నుంచి అయితే ప్లే అవుతుంది ర్యాండమ్గా గా తీసుకుంది ఆల్రెడీ చెప్పాను కదా అని ఆప్ చేసేస్తే తీసుకోదు ఇక్కడ స్టైల్ అయితే ఉంది కదా ఈ స్టైల్ మనం ఫుల్ స్క్రీనా అండ్ అదేవిధంగా మోసిక్క లేకపోతే కొలాజా అనేది పెట్టేసుకోవచ్చు చూడండి మీకు చెక్ చేయండి అయితే ఫుల్ స్క్రీన్ అయితే పెట్టాను అండ్ అదేవిధంగా యానిమేషన్ అయితే ఉంది యానిమేషన్ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ యానిమేషన్స్ అయితే ఇచ్చుకోవచ్చు ఇది చాలా బాగా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ విధంగా యూస్ బ్లర్డ్ ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ ఆన్ చేసుకుని కంపల్సరీ ఎందుకంటే మనం ఎప్పుడైతే మనకు పోర్ట్రేట్ ఫొటోస్ అయితే తగులుతూ ఉంటాయో అప్పుడు వచ్చేసరికి మనకు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ బ్లాక్ అయితే ఉంటాయి కదా ఆ బ్లాక్ ఏరియాలో కూడా మన యొక్క ఫొటోస్ అనేది ఒపాసిటీ లెవెల్లో కనబడుతూ ఉంటుందన్నమాట ఓకేనా అండ్ అదేవిధంగా ఫోటోకి ఫోటోకి మధ్యలో డిలే ఆప్షన్స్ మనం త్రీ సెకండ్సా ఫైవ్ సెకండ్సా టెన్ సెకండ్సా నేను త్రీ సెకండ్స్ అయితే పెట్టాను మీ ఇష్టం మీరు సెకండ్స్ అయినా పెట్టుకోండి ఓకేనా అండ్ అదే విధంగా షో ఇన్ఫర్మేషన్ అంటే ఒక ఫోటో మీద ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి క్లాక్ టైటిల్ లొకేషన్ డేట్ డిస్క్రిప్షన్ ఫైల్ నేమ్ ఇవన్నీ రావాలనుకుంటే మాత్రం ఇక్కడ మాత్రం ఇవన్నీ చేసేసుకోండి క్లిక్ చేసేసుకోండి ఇవన్నీ అయితే నేనైతే ఏం చెక్ చేయలేదు జస్ట్ ఏదైతే నేను ఈ యొక్క యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా ఉన్నాయన్నమాట ఇక్కడ షో వెదర్ కూడా మీరైతే ఆన్ చేసేసుకోవచ్చు అండ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ ఇవ్వాలి ఇప్పుడైతే నేను ఏమి ఇవ్వట్లేను అండ్ మళ్ళీ టైం వేస్ట్ నేను బ్యాగ్ అయితే వెళ్తున్నాను ఓకేనా అండ్ ఆఫ్ అయితే ఉంది మీరు ఇష్టం మీరు టైం అయితే వెదర్ అయితే సెట్ చేసుకోండి బ్యాగ్ అయితే వెళ్తున్నాను ఇక్కడ వచ్చేసరికి ర్యాండమ్ ఆప్షన్స్ అయితే చెప్పాను కదా ర్యాండమ్ ఆప్షన్ అయిపోయిన తర్వాత అండ్ ఇంక్లూడ్ ఫోటో ఓరియంటేషన్ అండ్ ఓన్లీ పోర్ట్రేట్ ఫొటోసే రావాలా ఓన్లీ పోర్ట్రేట్ ఫొటోస్ రావాలా ఓన్లీ ల్యాండ్స్కేప్ ఫొటోసే రావాలా అన్నీ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ అయితే పెట్టేసుకోండి ఎందుకంటే మనకు అన్ని ఫొటోస్ అయితే రావాలి అండ్ రెజల్యూషన్ కూడా మనం అయితే ఆన్ చేసుకోండి ఏ రెజల్యూషన్ ఫొటోస్ అయినా గానీ మనకైతే పేరేటట్టు ఇక్కడ వీడియోస్ కస్టమైజ్ వీడియోస్ వీడియోస్ కూడా మనమైతే కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ ఎక్కడి నుంచి ప్లే కావాలి వీడియోస్ కూడా ఇక్కడైతే మనకి ప్లే అయితే చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు అండ్ కస్టమైజ్ చేసుకునే విధంగా ఇక్కడ పిక్చర్స్ అంటే వచ్చేసరికి మనకు ఏదైతే ఇంటర్నల్ మెమరీ అయితే ఉందో ఆ ఇంటర్నల్ మెమరీ అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది ఇంటర్నల్ మెమరీలో నేను ఎలాంటి వీడియోస్ అయితే ప్లే అయితే చేయలేదు ఇక్కడ ఎక్స్టర్నల్ డివైజెస్ ఎక్స్టర్నల్ డివైజ్ వచ్చేసరికి అండ్ మీ దగ్గర ఉన్న హార్డ్ డిస్కా లేకపోతే పెన్ డ్రైవా ఇక్కడ నాకు పెన్ డ్రైవ్ అయితే చూపిస్తుంది పెన్ డ్రైవ్ నుంచి క్లిక్ చేస్తున్నాను అందుకే మీకు ఇంత ముందుకున్న వీడియోస్ అని ప్లే అవుతాయి ఇక్కడ కూడా ఇది వచ్చేసరికి మనకు ఇంటర్నల్ మెమొరీ అనమాట ఇది ఏదైతే ఉందో రాజుదుప్పలపల్లి అది వచ్చేసరికి మనకు గూగుల్ ఫొటోస్ గూగుల్ ఫొటోస్ నుంచి కూడా వీడియోస్ అయితే ప్లే అవుతాయి అది క్లిక్ చేయాలి అది క్లిక్ చేస్తేనే మీకు ప్లే అవుతాయి ప్రస్తుతానికి ఇక్కడ ఏదైతే క్లిక్ చేశాను ఓన్లీ ఇంటర్నల్ డివైస్ అక్కడ నుంచి అయితే క్లిక్ చేయడం అయితే జరిగింది అండ్ మ్యూట్ ఆడియో ఇన్ వీడియో మీరు మ్యూట్లో కూడా అయితే పెట్టేసుకోవచ్చు ఏదైతే వీడియో అయితే ప్లే అవుతుంటే ఆ యొక్క ఆడియోని ఓకేనా ఈ విధంగా మనం అయితే వీడియోని అయితే చేసేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ప్రతి ఒక్క దాన్ని మీరు చెక్ చేయండి ఏ విధంగా అయితే చేయండి ఒకసారి మీకు అయితే చూపిస్తాను చూడండి గ్యాలరీ సెట్టింగ్స్ కూడా చూడండి ఈ గ్యాలరీ సెట్టింగ్స్ కూడా మనం అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు మీరు ఎక్కడి నుంచి కావాలన్నా అక్కడి నుంచి ఐ చేసుకోవచ్చు అండ్ అదే విధంగా షో ఆల్ కొట్టేసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంటాయి అండ్ సింపుల్ అనమాట అండ్ అదేవిధంగా ప్లే వీడియో అండ్ అదేవిధంగా మ్యూట్ ఆడియో ఇవన్నీ ఆల్రెడీ మనం చూసాం చెక్ చేసాం అండ్ అదేవిధంగా ఇక్కడ రిపీట్ కూడా పెట్టేసుకోవచ్చు చెక్ చేయండి అది మీ ఇష్టం ఓకేనా ఇక అన్ని ఆప్షన్స్ అయితే మీరు చెక్ చేయండి ఆల్రెడీ నేను ఆల్మోస్ట్ అయితే కవర్ అయితే చేశాను అనమాట అండ్ ఒకసారి ఇప్పుడు చూడండి నేనైతే ఎలాంటి ఆప్షన్ అయితే ముట్టుకోకుండా ఫైవ్ మినిట్స్ ఉంటాను ఇప్పుడు అలా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకైతే ఏదైతే మనం ఆప్షన్స్ నుంచి అంటే గూగుల్ ఫొటోస్ నుంచి గానీ పెన్ డ్రైవ్ నుంచి అది ఇచ్చాం కదా అయ్యే అక్కడి నుంచి అయితే ఫొటోస్ అయితే ప్లే అవుతాయి కాకపోతే సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి అవి ఫొటోస్ ప్లే కావాలి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత అనుకుంటే మాత్రం మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఏదైతే స్క్రీన్ సేవర్ అనే ఆప్షన్ అయితే ఉంటుందో అక్కడికి వెళ్లేసిన తర్వాత స్క్రీన్ సేవర్ మీదకి వెళ్లిన తర్వాత ఇక్కడ మనకి ఈ ఆప్షన్ ఎనేబుల్ అయితే ఉంటుంది అప్పుడు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తేనే అప్పుడు వచ్చేసరికి కన్ఫ్యూషన్ అవుతుంది ఓకేనా అలా క్లిక్ చేసిన తర్వాతనే మనకు అయిపోతుంది ఆఫ్టర్ దాట్ మన ఇక్కడ ఏంటి ఆఫ్టర్ దాట్ ఇక్కడ వచ్చేసరికి వెన్ టు స్టార్ట్ అంటే ఫైవ్ మినిట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సో మనకు ఫైవ్ మినిట్స్ నుంచి ఫొటోస్ అనేవి అండ్ స్టార్ట్ అవుతాయి అన్నమాట సో ఇదన్నమాట ఫ్రెండ్స్ టోటల్ గా ఇప్పుడు మీకు ఫొటోస్ ఏ విధంగా వీడియోస్ ఏ విధంగా ప్లే అవుతాయి చూప్ చేయండి చూసారు కదా ఇది వచ్చేసరికి మనకు పెన్ డ్రైవ్ నుంచి ప్లే చేయడం అయితే జరుగుతుంది మనం అనే ఆప్షన్ తీసేసామనుకోండి మనం ఏదైతే గూగుల్ ఫొటోస్ నుంచి ఇచ్చామో అక్కడి నుంచి అయితే ప్లే చేయడం అయితే జరుగుతూ ఉంటుంది అండ్ అది కూడా ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను గూగుల్ ఫొటోస్ గ్యాలరీస్కి అయితే వెళ్ళండి ఫొటోస్ గ్యాలరీస్కి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత గ్యాలరీ సెట్టింగ్స్ అనేది ఉంటుంది కదా ఆటో ప్లే వీడియో ఆఫ్ చేసేసుకోండి అండ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత అదేవిధంగా స్క్రీన్ సేవర్ సెట్టింగ్స్ ఇక్కడ ర్యాండమ్ అనే ఆప్షన్స్ కూడా ఉంటుంది వీడియో దానికి వెళ్ళండి అండ్ ఇంక్లూడింగ్ స్క్రీన్ సేవర్ ఎక్స్ట్రల్ తీసేయండి రాజు తుప్రపల్లి పెట్టేసుకోండి ఓకేనా అండ్ అదేవిధంగా ఇవి ఓన్లీ మనకు గూగుల్ ఫొటోస్ నుంచి కావాలనుకుంటే మాత్రమే ఇక్కడ స్మార్ట్ ర్యాండమ్ అయితే ఉంది కదా దీన్ని ఆప్ చేసుకోండి అప్పుడు మీకు వీడియోస్ అయితే ప్లే అయితే అవ్వవు అనమాట అవి కూడా చెక్ చేయండి ఏ విధంగా చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్ అండ్ స్క్రీన్ సెవర్ అయితే వస్తుంది అనమాట అండ్ ఆల్రెడీ మీకు అయితే ఫస్ట్ అయితే చూపించాను కదా ఏవైతే ఫోటోస్ అయితే ప్లే అవుతున్నాయో అవి వచ్చేసరికి స్క్రీన్ ఎవర్ గా అండ్ ప్లే అయితే చేయడం అయితే జరిగింది ఈ యొక్క యాప్ నుంచి అనమాట అండ్ ఇదనమాట ఫ్రెండ్స్ స్క్రీన్ సైవర్ ని ఈ విధంగా సెట్ చేసుకోండి మీ యొక్క టీవీలో ఇదనమాట ఫ్రెండ్స్ మన యొక్క ఓన్ పిక్చర్స్ ని అండ్ స్క్రీన్ సేవర్ అయితే సెట్ చేసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ అదే వీడియోని మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ గ్రూప్ లో అదే సోషల్ మీడియా గ్రూప్ లో షేర్ అయితే చేయండి ఇలా షేర్ చేయవల్ల నేను బట్టే పెద్ద వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇంకో వీడియోలో మేము ఉంటాను అప్పటి వరకు బై బై సూ టాటా టెక్ కేర్